నానబెట్టిన తర్వాత దాన్ని గ్రైండింగ్ చేయండి, వాటర్ పోసి గ్రైండింగ్ చేయండి. పోసిన తర్వాత చేతితోటి గడ్డలు లేకుండా కలపాలండి, నీట్గా కలపండి. అవసరం లేదు, గ్లౌజ్ అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. చేతితోటి కలపండి శుభ్రంగా. గ్లౌజ్ స్పూన్ పెడితే గడ్డలు గడ్డలు అట్లే ఉంటాయి. మీకు చేయి అయితేనే నీకు నాణ్యత తెలిసింది, గడ్డ ఉంది లేని అనేది కరెక్ట్గా కలిసింది కలవంది అనేది. కలిపారు కదా, కలిపిన తర్వాత చిన్నగా హీటర్ ఆన్ చేయండి, గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ ఆన్ చేసి ఇరిగేయండి. ఇలా తిప్పకపోతే ఏమైతుందంటే గడ్డలు గడ్డలు అయిపోతాయి. కంటిన్యూస్గా తిప్పుతా, ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఎలా ఉంది, నీళ్ళలో పెడితే ఇట్లా జారిపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఏంటంటే గంజిలాగా కావాలి, లైట్ గంజి కావాలి. లైట్ గంజి అయినప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా పెట్టి చూసినప్పుడు స్లోగా పడిద్ది, చిక్కగా అవుతుంది. ఆ చిక్కగా అయ్యే వరకు తిప్పాలి కంటిన్యూస్గా. ఇది ఆరిపోయినట్టు ఉంది చూడు, సరిపోయింది. తీసేసి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇలా వచ్చింది కదా, ఇది ఫుల్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు. అయితే ఇంత గట్టిగా చేసినప్పుడు ఏంటంటే నువ్వు దాంట్లో చల్లార్చాలి, ట్రేలు చల్లార్చుకోవాల్సి వస్తుంది. ఇంత థిక్గా చేసినప్పుడు ఆరిపోయే తల్లికి ఇంకా గట్టితనం అవుతుంది. ఇంత థిక్గా రానివ్వద్దు, పలచగానే రావాలి. పలచగా ఉన్నదే నువ్వు ఆరబెట్టేతరికి థిక్నెస్ వచ్చేసింది. ఇది ఎక్కువ థిక్నెస్ నువ్వు ఇక్కడే చేసావనుకో, అది ఆరబెట్టేతరికి రాయిలాగా అయిపోతుంది. రాయిలాగా అయిపోయిన తర్వాత మనం బ్యాక్టీరియాలని కలిపిన ఈ ఫంగస్ని కలిపినప్పుడు మూమెంట్ చేయడానికి మూవ్ అయ్యి స్పీడ్గా డెవలప్ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటుంది. కొంచెం పలసగా ఉండాలి. అది పెట్టి చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్టీరియాలకి, బ్యాక్టీరియా తయారు చేసుకున్నప్పుడు డబ్బా అనేది నువ్వు కొనుక్కునేటప్పుడు కింద విస్తీర్ణం తక్కువ ఉండాలా, పైకి విస్తీర్ణం ఎక్కువ ఉండాలా, ప్రెస్సింగ్ మీద ఉండాలా, ఇవన్నీ ఏదైతే చెప్పానో దీనికి కూడా సేమ్ అప్లికేషన్. అయితే బ్యాక్టీరియా మెటీరియల్ కొంచెం వెనక ముందు చేసినా కొంచెం అటు ఇటు చేసినా కానీ ఎంతో కొంత మల్టిప్లికేషన్ ఉంటుంది. దీంట్లో ఏది కూడా టైం టు టైం కరెక్ట్గా చేయాలి. ఏ ఒక్కరు మిస్టేక్ అంటే ఏముందరే అనే ఫీలింగ్ తోటి చేస్తే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఫంగస్లో నువ్వు అనుకున్న ఫంగస్ రాదు, బిల్డప్ రాదు. తద్వారా నువ్వు దాన్ని పంట మీద స్ప్రే చేసినప్పుడు దాని ఫలితనం అనేది చూపించలేకపోతుంది, డిసప్పాయింట్ అవుతుంది. కాబట్టి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి, ఏ దాంట్లో ఎగ్జెంప్షన్ ఉండదు. ఇది చేసాము ఏం కాదులే అనే ఫీలింగ్ తోటి చేయదు, ప్రతిదీ చేయాలి. అయితే దీని ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇట్లా ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావాలి. మనం నిన్నే చెప్పాము మొత్తం డార్క్ రూము, ఫ్రీ వెంటిలేషన్ లేని రూమ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. అదేనా, అలా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ట్రేస్ ఇంతకుముందు వాడినవి ఉన్నాయి అనుకో, ఆరబెట్టుకున్నాయి. నువ్వు కడిగి అప్పుడు పని చేసుకుంటావు, ఫర్మెంటేషన్ చేసుకుంటావు, మళ్ళీ ఇవి కడిగి పక్కన పెట్టిచ్చేస్తావు. పక్కన పెట్టి చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ వాడతావు, రీయూజ్ చేయడానికి ఈ ట్రేస్ వాడతావు. కంపల్సరీ ఫస్ట్ కడగాల్సింది. ఈ ట్రేస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాంటివి ఏమైనా వాడచ్చు? అది వాడకూడదు. సర్ఫ్ వాటర్ కానీ లేకపోతే వాటర్ డిప్పింగ్ చేసేసి ఊరక పైప్ అయిన స్క్రబ్బర్ తోటి ఉద్దేశి కానీ డస్ట్ పార్టికల్స్ పోయేటట్టు అలా చేసుకోవచ్చు. సర్ఫ్ వాటర్ వాడవచ్చు, ఇబ్బంది లేదు, సర్ఫ్ వాటర్ వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత కంప్లీట్గా దాంట్లో మాయిశ్చర్ డబ్బాలో కానీ ట్రీలో కానీ తేమ అనేది ఉండకుండా ఇది పెట్టి తుడవాలి. ఇది స్టెరిలైజర్ కాటన్ పెట్టి తుడిసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తేమ అనేది ఎక్కడ ఇంత పార్ట్ కూడా తేమ ఉండకూడదు. దీన్ని వీటిలో పోసి ఆరబెట్టాలి, చేయాలి. ఇప్పటిదాకా నీకు గ్లౌజ్ లేకుండానే చేసావు, ఇక్కడి నుంచి మొత్తం కంపల్సరీ గ్లౌజ్ అనేది వేసుకోవాలి. ట్రేకి వాల్స్ అమ్మట తగలకూడదండి, వాల్స్ మీద పడకుండా సెంటర్ పాయింట్లో పోసుకోవాలి. ఈ వాల్స్ మీద తగలటం వల్ల ఏమైందంటే నువ్వు ఆరబెట్టినప్పుడు ఈ వాల్స్ మీద ఏమైందంటే తొందరగా డ్రై అయిపోయేసా, ఇక్కడ టెంపరేచర్ అనేది వాల్స్ మీద పడ్డదానికి టెంపరేచర్ తొందరగా తగ్గిపోయింది.
తద్వారా అక్కడ టెంపరేచర్ తగ్గింది, కింద దానికి టెంపరేచర్ తగ్గింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట అర్ధ గంట ఉన్నప్పుడు ఏమైందంటే దీంట్లో ఎయిర్లో ఒక బ్యాక్టీరియా వచ్చేసి ఇదైపోయింది. రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇలా దీన్ని చల్లబరిచేటప్పుడు ప్రొసీజర్స్ దాన్ని ఆధార్ మీద పట్టుకో, దాన్ని ఆధార్ మీద షఫల్ చేయట్లా, షఫలింగ్ చేయాలి అంటే అటు ఇటు మూవ్ చేయాలి. మూవ్ చేయటం వల్ల తొందర తొందరగా ఆరిపోయింది. మేము రూమ్లో తయారు చేసుకుంటా ఫ్యాన్ బయట ఉందని లేకపోతే బయట పెట్టి గాలికి ఆరబెడితే తొందరగా ఆరిద్ది అనే ప్రయోగాలు చేయమాకండి. డార్క్ రూమ్లో నుంచి నువ్వు ఏదైతే రూమ్లో నుంచి కల్చర్ అనేది ఆరబెట్టడం కోసం బయటికి తీసుకురావద్దు, రూమ్ లోపలనే ఉంచాలి. నువ్వు ఓపెన్ ఎయిర్లోకి తీసుకొచ్చేసి బయట ఓపెన్ ప్లేస్లో పెట్టేసి ఫ్యాన్ పెట్టేస్తే తొందరగా ఆరిపోయింది అనే పనులు చేయకూడదండి. డార్క్ రూమ్లో నుంచి ఏదైతే తయారు చేసుకునే రూమ్లో నుంచి కల్చర్ బయటికి రా, ఈ మీడియా అనేది బయటికి రావద్దు, అదే రూమ్లో తయారు చేసుకోవాలి. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఇట్లా పని చేస్తూ ఉంటాం, చల్లబడింది లేదు అని చెప్పేసి ఏం చేస్తాం, ట్యాప్ ఒకసారి చేపెట్టి చూస్తుంటాం. మనం నీళ్లు చల్లబడింది అని అంటే ఏం చేస్తాం, చేపెట్టి చూస్తే ఈ మనం స్నానానికి నీళ్లు కాగబెట్టుకుంటాం. కాగబెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము, దాంట్లో ఎంత వేడి వచ్చింది అనేది మనం చూసుకోవచ్చా లేదా అనే ఉద్దేశం కోసం చేపెట్టి చూస్తాం. అలానే ఈ కల్చర్ని కూడా చేపెట్టి చూడకూడదండి. మన నీళ్లు చూస్తున్నాం కదా అని దీన్ని చూడకూడదు. దీన్ని చూస్తే ఏమైందంటే నీ చేతికి కానీ నీ గ్లౌజ్కి కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దాంట్లో పోయి లివింగ్ అంటే దాన్ని క్రియ స్టార్ట్ చేసేసింది. తర్వాత దీన్ని మరి ఎట్లా టెంపరేచర్ ఎలా చూసుకోవాలంటే కింద వేడి పెట్టాలండి. ఈ ట్రేకి అడుగును పట్టుకుంటే ఆ టెంపరేచర్ తెలిసిపోయింది. రూమ్ టెంపరేచర్ రావాలి, రూమ్ టెంపరేచర్ రావాలి. కాంపోస్ ఒకటి తయారు చేయండి. తర్వాత బవేరియా రాసి బవేరియా వక్సిలం కానీ మెటారైజ్ కానీ ఇవన్నింటిలో ఏదో ఒకటి చేయండి. మీరు మెటారైజ్ ఉన్నాయండి, మెటారైజ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ వేసుకోవాలి. 16 ప్లాంటేషన్ పీరియడ్ 8 రోజులు ఉంచాలండి. ఏ వాతావరణం ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా నువ్వు 8 రోజులు ఫర్మెంటేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫర్మెంటేషన్కి టైం 8 రోజులు ఇవ్వాలి. 8 డేస్ ఫర్మెంటేషన్ పీరియడ్, 8 రోజులు అంటారు. తీసుకోవచ్చు లేకపోతే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మినిమం 8 ఇబ్బంది ఉండదు. ముందు తీయరు ముందు పైన క్యాప్కి కింద డబ్బాకి రెండు స్టిక్కర్ ఉంటాయి. డబ్బాకి స్టిక్కర్ వేసుకున్నారు కదా, నంబర్ ఏ వెరైటీ అనేది రాసుకున్నారు కదా, ఒక ఆయన తిరుచుటల్లో తాంపోసి, ఇంకొకళ్ళు మెటారైజ్. ఇప్పుడు డబ్బా వాల్స్కి తగలకుండా డబ్బాలో పోయింది. దీన్ని ఏమన్నా మనం ఒడగట్టాలా సార్? ఏం ఒడగొట్టు, ఇప్పుడు ఒడగొట్టకూడదు. ఇప్పుడు మీరు ఫర్మెంటేషన్ అయిన తర్వాత 8 డేస్ అయిన తర్వాత నువ్వు స్ప్రేయింగ్కి పోయేటప్పుడు ఒడగట్టుకోవాలా. ఒడగొట్టు ఇందులో కాస్త కోసం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అప్పుడు 1 లీటర్ తీసుకొని కొంచెం వాటర్లో ఫిల్టర్ పెట్టుకొని వాటర్లో డిజాల్వ్ చేసుకుంటూ కడుక్కుంటా డస్ట్ ఏమైనా వస్తే తీసి బయటేసుకోవాలి. స్ప్రేయింగ్కి పోయే ముందు ఒడగొట్టుకోవాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, స్ప్రేయింగ్ ప్రాబ్లం రాకుండా. అది కూడా స్ప్రేయింగ్ ప్రాబ్లం రాకుండా. పోసేయండి, సెంటర్లో పోసేయండి. ఇది లైట్ గ్రీన్ వస్తుంది, ఇది మెటాలైజ్ ఫంగస్ అనేది లైట్ గ్రీన్ వస్తుంది. అట్లా తిప్పండి, 4 పక్కల ఆ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవ్వటం కోసం అలా తిప్పుకోవాలి. మీరు కూడా తిప్పండి. వైబ్రేషన్ ఏం చేయకూడదండి, న్యాచురల్గా ఇక అట్లా ప్లేస్మెంట్ ఇచ్చేసేయాలి. ఎక్కడో ఒక ప్లేస్లో కదలకుండా పెట్టాలి. 8 రోజులు నువ్వు ఏం కదలకూడదు, దాన్ని వీటిని కదలకూడదండి. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఫంగస్కి బ్యాక్టీరియా వ్యత్యాసం తెలుసుకోండి. బ్యాక్టీరియాను ఇప్పుడు నీకు ఒక 20 రకాల బ్యాక్టీరియా తయారు చేయడం చూపించా, అన్నీ తిప్పాల్సిందే, మూమెంట్ చేయాలి బ్యాక్టీరియాకి. నీకు ఇప్పుడు 10 ఫంగస్లు చెప్పాము,
ఈ 10 ఫంగస్ లో కూడా స్టాగ్నెంట్ గా ఉంచాలి, తిప్పకూడదు, వీటిని కదిలీయకూడదు, 8 రోజులు ముట్టుకోవద్దు. కానీ బయట నుంచి చూడాలి లోపల ఫంగస్ ఫామ్ అవుతుందా కావట్లేదా. అంతేగాని క్యాప్స్ తీయటం 8 రోజుల లోపల మంచిగా అయిందా కాలేదా చూద్దాం అని చెప్పేసి తీయటం పెట్టడం చేయకూడదు. వన్స్ ఒక్కసారి నువ్వు క్యాప్ తీసావంటే అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తం బయట నుంచి ఫంగస్ మొత్తం వచ్చి అడాప్ట్ అయిపోతాయి. నువ్వు 5 రోజుల నాడు 3 రోజుల నాడు 2 రోజుల నాడు చూసినప్పుడు ఏమీ లేని ఫంగస్, 4 రోజులు డాక్ ఫంగస్ వచ్చేసింది. అంతేగాని ఇక టెస్ట్ చేయటం కట్టితో చూద్దాము ఎట్లయితుంది ఏంది అనేది ఇంటెన్షన్ తోటి క్యాప్ ఓపెన్ చేయకూడదు. 8 రోజులు నాడే ఓపెన్ చేయాలి.